రాష్ట్రంలో మరో వారం రోజులు హై టెంపరేచర్లు నమోదు కానున్నాయి. వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. నిన్న 3 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పెరుగుతున్న ఎండలతో పబ్లిక్ అలర్ట్గా ఉండాలన్నారు డాక్టర్లు. రాష్ట్రంలో బాణుడు బగబగలాడుతున్నాడు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో హై టెంపరేచర్లు నమోదయ్యాయి. నల్గొండ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలు దాటాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, జగిత్యాల జిల్లా జైన్లో 46.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీలు, 16 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. రాష్ట్రంలో మరో వారం రోజులు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ జోన్లో పెట్టింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం తగ్గడం, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా ఉండడంతో పొడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దీంతో టెంపరేచర్లు మరింత పెరుగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని రోజులు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందన్నారు. మే నెల మాసం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇదే విధంగా కొనసాగి మే నెల మొత్తం కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మే మొదటి వారం అంటే దాదాపు 5వ తేదీ వరకు చూసుకున్నట్లయితే సాధారణంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీదుగా. పొడి వాతావరణంతో పాటుగా మనకి కొద్దిగా ఈశాన్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 2 డిగ్రీల పైన అధికంగా నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎండలను తట్టుకోవాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటున్నారు వైద్య నిపుణులు. ఎండల తీవ్రతకు డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటికి ఎస్పెషల్లీ ఇంత హీట్ వేవ్ మనకి యెల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇటువంటి జారీ చేసిన సందర్భంగా మనకి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి పోవద్దు. తర్వాత సివియర్ అండ్ హార్డ్ వర్క్ ఉన్నవాళ్ళు ఆ టైంలో పని చేయొద్దు, అంటే ఎస్పెషల్లీ 12:00 నుంచి 3:00 దాకా. మే నెల మొత్తం ఎండలు తీవ్రంగా ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ప్రయాణాలు చేయొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వస్తే వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. రోజువారీ కార్మికులు పని టైమింగ్స్ మార్చుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.